మనిషికి బ్యూటీలో ఐ చాలా ఇంపార్టెంట్ రోల్. దాంట్లో ఐబ్రోస్, ఐ ల్యాషెస్ ఈ రెండు కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మన మనిషిని బ్యూటీ నిర్ణయించడంలో. సో చాలామందికి ఏజ్తో పాటు కొంత ఐబ్రోస్ తినవడము, ఐ ల్యాషెస్ తగ్గిపోవడము, సో ఏంటంటే కొంచెం ఆ డల్నెస్ వస్తుంది, ఏజింగ్ తెలిసిపోతూ ఉంటుంది ఐబ్రోస్ లెన్స్. మనకు చిన్నపిల్లలు చూడండి చాలా థిక్ ఐబ్రోస్ ఉంటాయి కొంతమందిలో, ఐ చాలా డిఫైన్డ్గా కనపడుతుంది. ఇది మనం కొంతవరకు మేకప్తోని ఐ టచ్అప్స్తోని కొంత కవర్ చేసుకోవచ్చు. కొంతమందికి న్యాచురల్గా ఈ గ్రోత్ ఎట్లా పాసిబిలిటీ ఉంటుందా, దీనికి సర్జికల్ విధానాలు ఏమైనా అవైలబుల్ ఉంటాయా, మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, మన ఐబ్రోస్కి ఐ ల్యాషెస్కి కొన్ని అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు. ఇది యూజువల్గా జెల్ రూపంలో ఉంటుంది. బిమెటోప్రాస్ట్ అనే ఒక లోషన్తోని ఐ గ్రోస్ మళ్ళీ ఒక 3 to 4 months టైంలోనే మళ్ళీ బాగా గ్రో అవుతాయి. సో దాంతోపాటు ఇది ఐ ల్యాషెస్ కూడా గ్రో చేస్తుంది. సో కొంతమందిలో మెడిసిన్స్ అంటే మెడికల్ రీజన్స్ వల్ల కనుక పోతే ఆ మెడికల్ రీజన్స్ కరెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి అలోపేషియా ఉంటుంది, అలోపేషియా ఉన్నప్పుడు దాంతోపాటు కొన్ని రకాల స్టెరాయిడ్స్ సంబంధించిన క్రీమ్స్ వాడతాం దాన్ని టెంపరీగా, దాంతోపాటు మళ్ళీ అయితే రీగ్రోత్ వచ్చేస్తుంది. సో బెమ్టోప్రాస్ట్, స్టెరాయిడ్స్ అంటే మీ కండిషన్స్ బట్టి. జనరల్ థినింగ్ ఉన్నప్పుడు బెమ్టోప్రాస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. లేదు, మనకు స్పెసిఫిక్ ఏదైనా డిసీజ్ రిలేటెడ్ లాసెస్ ఉంటే మనకు డిసీజ్, హైపోథైరాయిడిజంలో కూడా ఐబ్రోస్ చాలా థిక్ ఉంటుంది, అలాంటి వాటిలో మనకు హార్మోనల్ కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు మెడికల్ కండిషన్స్తో కనుక పోయి ఉంటే ఆ మెడికల్ కండిషన్స్ని కరెక్ట్ చేయడం ఫస్ట్ ప్రాబ్లం. అది కాకుండా దాంతోపాటు మనం ఈ బెమెటోప్రాస్ లాంటి సొల్యూషన్స్ని మనం కనుక వాడగలిగితే, మీ డాక్టర్ సజెషన్తో కనుక మీరు వాడగలిగితే 3 to 4 months మళ్ళీ థిక్ ఐబ్రోస్, ఐ ల్యాషెస్ పెరుగుతాయి. ఇది ఒక్కసారి పెరిగిన తర్వాత మనం కనీసం కొన్ని వీక్లీ కొన్నిసార్లు కనుక ఆ మెడిసిన్ వాడుతుంటే అది రిజల్ట్ అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మెడిసిన్ వాడకపోతే మళ్ళీ ఆ పెరిగిన ఏదైతే గ్రోత్ ఉందో అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి మీరు ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు అది ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా లో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, అది ఐస్కి సేఫ్, తనకు బాడీకి కూడా దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు ఐబ్రోస్ థిన్గా ఉండి, కొంతమందిలో బెమెటోప్రాస్ట్ వాడడం ఇష్టం లేదు, నాకు ఎటువంటి ఇష్టం లేదు కానీ నాకు థిక్ కనపడాలి ఎప్పుడు చూసినా, అలాంటప్పుడు మైక్రోబ్లీడింగ్ అనే ఈ టెక్నాలజీతోని మనం ఒక టెక్నిక్తోని ఐబ్రోస్ని మనం థిక్ కనపడేట్ చేయగలుగుతాం. ఇది సెమీ పర్మనెంట్ మేకప్ అంటాం దీన్ని. దీన్ని కొన్ని రకాల టాటూస్, కొన్ని రకాల పిగ్మెంట్స్ వాడతాము ఆర్గానిక్ పిగ్మెంట్తో, దాంతో సేమ్ ఐబ్రోస్ మనం ఉన్నట్టే దాన్ని స్ట్రోక్స్ చేసుకుని ఒక ఐబ్రో లాంటిగా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాం. అక్కడ ఐబ్రో ఉండదు, ఇంకుతో. సో ఇది కూడా యూజువల్గా ఒక 2 to 3 years ఉంటుంది, తర్వాత స్లోగా ఫేడ్ అవుతుంది. మనం కనుక ఈ నార్మల్గా న్యాచురల్గా అంటే మనకు మనం నేను మనం డిస్కస్ చేసిన లోషను, లేదు నాకు ఇమీడియట్ కావాలి, నాకు 3 to 4 months వెయిట్ చేయాలి అనుకుంటే మీకు మైక్రోబ్లీడింగ్ కూడా చాలా సురక్షితమైన విధానము ఐబ్రోస్ పెంచుకోవడానికి. ఐ ల్యాషెస్కి మాత్రము ఓన్లీ ఆ మెడికల్ ట్రీట్మెంటే ఉంటుంది, దానికి వేరే సర్జికల్గా ఆర్ క్యామోఫ్లేజ్ చేయడానికి లేదు. చాలామంది ఎక్స్టెన్షన్స్ వాడుతూ ఉంటారు, అది టెంపరీగా, అది కానప్పుడు మీకు ఈ బెమెటోప్రాస్ సొల్యూషన్ చాలా సేఫ్టీ, చాలా సురక్షితంగా మనం అది వాడుకోవచ్చు. దీని గురించి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఏమన్నా కస్టమర్ కేర్ కనుక కాంటాక్ట్ చేస్తే మీకు మీకు అది సూటబుల్ అవుతుందా లేదా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.